హాయ్ వెల్కమ్ టు జీకే టుడే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం నైన్త్ జనవరి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ విచ్ బ్యాంక్ కన్వైల్స్ అకౌంట్ ఫర్ ఆర్మీ పర్సనల్ విచ్ బ్యాంక్ కన్వైల్స్ అకౌంట్ ఫర్ ఆర్మీ పర్సనల్ ఆప్షన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా బంధన్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆన్సర్ బంధన్ బ్యాంక్ అండి బంధన్ బ్యాంక్ ఆర్మీ సిబ్బందికి బ్యాంకింగ్ సేవలను అందించడానికి భారత సైన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది ఆర్మీ సిబ్బంది బ్యాంకు ఖాతాను నిర్వహించడానికి బ్యాంకు జీతం ఖాతా అందుబాటులోకి తెచ్చింది ఈ బంధన్ బ్యాంక్ ఆర్మీ సిబ్బందికి బ్యాంకింగ్ సేవలను అందించడానికి బ్యాంకు జీతం ఖాతాని అందుబాటులోకి తెచ్చింది అది ఏ బ్యాంక్ అంటే బంధన్ బ్యాంక్ అండి ఎవరి కోసం ఆర్మీ కోసం బంధన్ బ్యాంక్ ఎండి అండ్ సీఈఓ చంద్రశేఖర్ ఘోష్ అండి ప్రధాన కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే కోల్కత్తా వెస్ట్ బెంగాల్ అండ్ బంధన్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే టూ థౌజండ్ వన్లో అండి నెక్స్ట్ క్వశ్చన్ హూ అపాయింటెడ్ యాజ్ ఏఐఎఫ్ఎఫ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్స్ ఫస్ట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ హూ అపాయింటెడ్ యాజ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్స్ ఫస్ట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆప్షన్స్ అరూప్ కుమార్ అభిషేక్ యాదవ్ అరవింద్ కుమార్ అండ్ అరుణ్ యాదవ్ ఆన్సర్ అభిషేక్ యాదవ్ అండి భారత మాజీ స్ట్రైకర్ అభిషేక్ యాదవ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ యొక్క మొదటి డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు ఈ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్స్కి ఫస్ట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా అభిషేక్ యాదవ్ అపాయింట్ అయ్యాడండి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎవరు అంటే ప్రఫుల్ పటేల్ అండ్ ఉపాధ్యక్షుడు సుభ్రత దత్త ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే ట్వంటీ థర్డ్ జూన్ నైన్టీన్ థర్టీ సెవెన్ ఈ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే द्वारका डेही नैक्स्ट क्वेश्चन एलान मस्क ओवरटेक्स अमेजा टू बिकम वरल रिचेस्ट पर्सन एलान मस्क इज द सीईव मस्क एलास्कर्टेक्स अमेजा जेफ बेजो टू बिकम वरल रिचेस्ट पर्सन एलान मस्क इज दीइ आफ् आपशन गूगल फेस्बुक् टेस्ला अंड मैक्रोसाफ्ट आसर टेस्ला अंडी एलान मस्क दे सीईओ अं टेस्ला टेस्ला अने యుఎస్ ఆటోమొబైల్ కంపెనీ అండి ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే ఎలాన్ మస్క్ ఇతను ఎవరిని ఓవర్టేక్ చేశాడంటే అమెజాన్ జెఫ్ బెజోస్ బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అమెజాన్ యొక్క జెఫ్ బెజోస్ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు ఎలాన్ మస్క్ నికర విలువ వన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇతని యొక్క ఆదాయం ఎంత అంటే వన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ ఎలాన్ మస్క్ ఎవరిని ఓవర్టేక్ చేశాడు అమెజాన్స్ జెఫ్ బెజోస్ని అమెజాన్స్ జెఫ్ బెజోస్ యొక్క ఆదాయం ఎంత అంటే వన్ ఎయిటీ సెవెన్ బిలియన్ డాలర్లు అండి ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే ఎలాన్ మస్క్ అలాగే ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ ఫౌండర్ కూడా అండి టెస్లా అండ్ స్పేస్ఎక్స్ ఫౌండర్ ఎవరు అంటే ఎలాన్ మస్క్ టెస్లా ఎప్పుడు స్థాపించబడింది అంటే ఫస్ట్ జూలై టూ థౌజండ్ త్రీ అండి టెస్లా ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా యుఎస్ యునైటెడ్ స్టేట్స్ నెక్స్ట్ క్వశ్చన్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ లాంచెస్ మొబైల్ అప్లికేషన్ సతార్క్ నాగరిక్ హూ ఈజ్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ లాంచెస్ మొబైల్ అప్లికేషన్ సతార్క్ నాగరిక్ హూ ఈస్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆప్షన్స్ రాధాకృష్ణ మథూర్ మనోజ్ సిన్హా బండారు దత్తాత్రేయ అండ్ గంగా ప్రసాద్ ఆన్సర్ మనోజ్ సిన్హా అండి జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు మనోజ్ సిన్హా ఇతను మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేశారు దాని పేరు సతార్క్ నాగరిక్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మొబైల్ అప్లికేషన్ సతార్క్ నాగరిక్ జమ్మూ కాశ్మీర్ అవినీతి నిరోధక బ్యూరో యొక్క డిపార్ట్మెంటల్ విజిలెన్స్ ఆఫీసర్స్ పోర్టల్ను ప్రారంభించారు పారదర్శక జవాబుదారీతనం మరియు ప్రతిస్పందించే పాలనను నిర్ధారించడానికి యూనియన్ టెరిటరీ ప్రభుత్వం సమగ్ర చర్యలను తీసుకుందని లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయపడ్డారు ఈ సతార్క్ నాగరిక్ అనే మొబైల్ అప్లికేషన్ దేనికోసం అంటే ఈ యూనియన్ టెరిటరీలో జరిగే అవినీతిని నిరోధించడం కోసం ఈ మొబైల్ అప్లికేషన్ ఎవరు లాంచ్ చేశారంటే జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అలాగే రాధాకృష్ణ మథూర్ లడాక్కి లెఫ్టినెంట్ గవర్నర్ అండి రాధాకృష్ణ మథుర్ దేనికి లెఫ్టినెంట్ గవర్నర్ లడాక్కి నెక్స్ట్ క్వశ్చన్ హెచ్ఆర్డీ మినిస్టర్ ఇనాగ్రేట్స్ ఇంటర్నేషనల్ అఖండ్ కాన్ఫరెన్స్ ఎడ్యుకాన్ ట్వంటీ ట్వంటీ హూ ఈజ్ అవర్ హెచ్ఆర్డీ మినిస్టర్ అంటే హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరు ఆప్షన్స్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ రాజ్నాథ్ సింగ్ నరేంద్ర సింగ్ తోమర్ అండ్ ప్రకాష్ జవదేకర్ ఆన్సర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అండి మన హెచ్ఆర్డీ మినిస్టర్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరంటే రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ రెండు రోజుల వర్చువల్ ఇంటర్నేషనల్ అఖండ్ కాన్ఫరెన్స్ ఎడ్యుకాన్ ట్వంటీ ట్వంటీను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు ఈ ఎడ్యుకాన్ ట్వంటీ ట్వంటీని ఎవరు ప్రారంభించారంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అండి ఈ సంవత్సరం ఎడ్యుకాన్ ట్వంటీ ట్వంటీ యొక్క థీమ్ ఏంటంటే ఎన్విజనింగ్ ఎడ్యుకేషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ యూత్ టు రీస్టోర్ గ్లోబల్ పీస్ ఎన్విజనింగ్ ఎడ్యుకేషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ యూత్ టు రీస్టోర్ గ్లోబల్ పీస్ ఎడ్యుకాన్ ట్వంటీ ట్వంటీ యొక్క థీమ్ అండి ఎవరు ప్రారంభించారు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రవాసీ భారతీయ దివాస్ సెలబ్రేటెడ్ ఆన్ ప్రవాసీ భారతీయ దివాస్ సెలబ్రేటెడ్ ఆన్ ఆప్షన్స్ థర్డ్ జనవరి సిక్స్త్ జనవరి సెవెంత్ జనవరి అండ్ నైన్త్ జనవరి ఆన్సర్ నైన్త్ జనవరి అండి ఈ ప్రవాసీ భారతీయ దివాస్నే ఎన్ఆర్ఐ డే అని కూడా అంటారండి అది ఎప్పుడు జరుపుకుంటామంటే నైన్త్ జనవరి ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ భారతదేశ అభివృద్ధిలో విదేశీ భారతీయ సమాజం చేసిన కృషికి గుర్తుగా ప్రవాసీ భారతీయ దివాస్ లేదా ఎన్ఆర్ఐ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి తొమ్మిదిన జరుపుకుంటారు ఎప్పుడు అంటే నైన్త్ జనవరి అండి ఎన్ఆర్ఐడి పదహారవ ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్ ట్వంటీ ట్వంటీ వన్ యొక్క థీమ్ ఆత్మ నిర్భర్ భారత్కు తోడ్పడడం ఈ సిక్స్టీన్త్ ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్ యొక్క థీమ్ ఏంటి అంటే కాంట్రిబ్యూటింగ్ టు ఆత్మనిర్భర్ భారత్ కాంట్రిబ్యూటింగ్ టు ఆత్మనిర్భర్ భారత్ ఎన్ఆర్ఐడే ఆర్ ప్రవాసీ భారతీయ దివాస్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం నైన్త్ జనవరి దీని యొక్క థీమ్ ఏంటి అంటే కాంట్రిబ్యూటింగ్ టు ఆత్మనిర్భర్ భారత్ నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ తౌడేరా విన్స్ రీ ఎలక్షన్స్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ తౌడేరా విన్స్ రీ ఎలక్షన్ ఫౌస్టిన్ ఆర్చిన్ తౌడేరా యాభై మూడు శాతం కంటే ఎక్కువ ఓట్లతో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు ఇంతకు ముందు కూడా తనే అండి మళ్ళీ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఓట్స్తో మళ్ళీ తను రీఎలెక్ట్ అయ్యాడు దేనికంటే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ప్రెసిడెంట్గా ఎవరు ఫౌస్టెన్ అర్చెన్ టౌడేరా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ యొక్క క్యాపిటల్ బాంగూయి అండ్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ యొక్క కరెన్సీ సిఎఫ్ఏ ఫ్రాంక్ నెక్స్ట్ క్వశ్చన్ వెటరన్ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ సత్యపాల్ పాసెస్ అవే వెటరన్ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ సత్యపాల్ పాస్ అవే సమకాలీన మహిళల కోసం భారతీయ చీరను తిరిగి ఆవిష్కరించడంలో ప్రసిద్ధి చెందిన వెటరన్ ఫ్యాషన్ డిజైనర్ సత్యపాల్ కన్ను మూశారు సత్యపాల్ అనేటన్ని దేనికి రిలేటెడ్ అంటే ఫ్యాషన్ డిజైనర్ అండి ఇతను రీసెంట్గా చనిపోయాడు నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్స్ ఫతా వన్ రాకెట్ సిస్టమ్ విచ్ కంట్రీ సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్స్ ఫతా వన్ రాకెట్ సిస్టమ్ ఆప్షన్స్ చైనా పాకిస్తాన్ రష్యా అండ్ ఇజ్రాయిల్ ఆన్సర్ పాకిస్తాన్ అండి పాకిస్తాన్ సైన్యం దేశీయంగా అభివృద్ధి చెందిన గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ ఫతహా వన్ యొక్క పరీక్ష విమానాలను విజయవంతంగా నిర్వహించింది ఫతహా వన్ ఆయుధ వ్యవస్థ నూట నలభై కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదు ఈ ఫతహా వన్ అనే రాకెట్ని రీసెంట్గా ఏ కంట్రీ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిందంటే పాకిస్తాన్ అండి దాని యొక్క రేంజ్ ఎంత అంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ పతహా వన్ యొక్క రేంజ్ ఎంత అంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ అండి ఇది ఏ కంట్రీ రీసెంట్గా టెస్ట్ చేసిందంటే పాకిస్తాన్ పాకిస్తాన్ అధ్యక్షుడు అరీఫ్ అల్వి అండ్ పాకిస్తాన్ యొక్క ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఐహెచ్ఎస్ మార్కెట్ ఇండియన్ ఎకానమీ టు రీబౌండ్ విత్ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ గ్రోత్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ లండన్కు చెందిన ఆర్థిక సేవల సంస్థ ఐహెచ్ఎస్ మార్కెట్ రెండు వేల ఇరవై ఒకటి టు రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎయిట్ పాయింట్ నైన్ శాతం పుంజుకుంటుందని అంచనా వేసింది ఈ ఐహెచ్ఎస్ మార్కెట్ ప్రకారం ఇండియా యొక్క ఎకానమీ రెండు వేల ఇరవై రెండుకి గాను ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ గ్రోత్ అనేది ఉంటుందని అంచనా వేసింది ఎవరు అంటే ఐహెచ్ఎస్ మార్కెట్ అండి ఈ ఐహెచ్ఎస్ మార్కెట్ ప్రకారం ఇండియా యొక్క ఎకానమీ ఎంతకి ఇంప్రూవ్ అవుతుందంటే ఎయిట్ పాయింట్ నైన్ పర్సంటేజ్ అండి అది ఏ ఇయర్కి గాను అంటే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూకి హైహెచ్ఎస్ మార్కెట్ సీఈఓ ల్యాండ్స్ ఉగ్లా అండ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే లండన్ యూకే అండ్ యునైటెడ్ కింగ్డమ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో నెక్స్ట్ క్వశ్చన్ వెటరన్ ప్రొఫెసర్ చిత్రా ఘోష్ పాసెస్ అవే వెటరన్ ప్రొఫెసర్ చిత్రాఘోష్ పాసస్ అవే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మేనకోడలు మరియు ప్రముఖ విద్యావేత్త చిత్రాఘోష్ కన్ను మూసారు ఇమ ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క మేనకోడలు అంటా అండి అలాగే ప్రముఖ విద్యావేత్త తన పేరు చిత్రాఘోష్ రీసెంట్గా చనిపోయారు ఓకే అండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ